నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ములు మంగళ హారతితో ఆరతం పలుకుతా ఉంది. నేను ఎన్ని చేసుకున్నా పుణ్యము అని చెప్పి నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత అదృష్టం ఎవరికి దక్కదు, ఇంత ప్రజల ఆదరణ ఎవరికి దక్కదని చెప్పి నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా. ఈరోజు 7వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా కాట్రపల్లి గ్రామానికి ప్రచార కార్యక్రమంలో ఆహ్వానం పలికిన గ్రామ పార్టీ అధ్యక్షునికి, అదే విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించున్న మా ఆమె నాయకు, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మండల పార్టీ నాయకులకు, గ్రామ పార్టీ నాయకులకు, గ్రామ పార్టీ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ కిసాన్ మహిళా విభాగాలకు, కోలాటం కళాకారులకు, వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు, డప్పు కళాకారులకు, కళాకారుల బృందానికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి, అయినా కూడా ముందుగా ఒకటే సంవత్సరం ముందు ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజాధనాన్ని 350 కోట్ల రూపాయలు వృధా చేస్తా ఉన్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారం ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నది. ఉదాహరణకు చెప్పాలంటే బతుకమ్మ పేరు మీద, బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళ బిడ్డను నాయకురాలు చేయడం కోసము చాపకు ఈత నేర్పినట్టు 30 రూపాయల చీరలు కనీసం పొంత గుడత కూడా కుట్టరాని, కనీసం బోల్లోడు కూడా కొరని చీరలను మనకి ఇచ్చి మన అక్కలను చెల్లెలను అవమానపరిచిన ఈ నాయకులు, అదే విధంగా తల్లిదండ్రి ముఖ్యమంత్రిని చేస్తా నేను గొంగడ పురుగునైనా ముద్దాడుతా అని చెప్పి తెలంగాణ తల్లి నీకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు, నా పార్టీని మీ పార్టీలో మెర్జ్ చేస్తా ఉన్నాని కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ హరీష్ రావు పిల్లలు పోయి కాళ్ళు పట్టుకొని వచ్చిన సంగతి మరచిపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సుఖభాగమైన మహిళలు అమ్మ ఇందిరమ్మ అనకుండా, అమ్మ సోనియమ్మ అనకుండా అమ్మ బొమ్మ అంటా ఉన్నాడు. ఈ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆడపడుచుల మీద నమ్మకం లేదా, ఆడపడుచుల కంటే మర్యాద లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలను అవమానించిల్లు, ఒక్క మహిళా మంత్రి స్థానంలో ఒక్క మహిళ కూడా ఇవ్వని స్థానం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడ లేదు, ఒక్క మన రాష్ట్రంలో. ఇది దురద పాలన, ఇది గడిల పాలన. 64 సంవత్సరాల నుంచి బందీగా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్క వీరుడు, ఒక్కొక్క చూరుడు, యూనివర్సిటీ పిల్లగాళ్ళు ఒక్కొక్కరు 45 కేసులు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ అంటే బంగారం ముద్దలు తింటారు అనుకున్నారా? కాదు, వాళ్ళు కోరుకున్నది ఏందో తెలుసా? పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు కావాలని, ఉండడానికి ఇల్లు కావాలని, చదువుకున్న వాళ్లకు కూలి చేసేటోడు కొడుకు చదువుకోవాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలని, వైద్య సదుపాయం మాకు కావాలని ఇంతే కోరుకున్నాం. మేము బంగారు ముద్దలు అడగలే, బంగారు ముద్దలు తినచుకోలే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఈ దేశంలోనే అతిపెద్ద సావులు మా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు. తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, నా ఉద్యోగం వస్తే నా చెల్లె పెళ్లి చేస్తా, నా తమ్ముడిని చదివిస్తా, నా తల్లిదండ్రులను చదివిస్తా, నా తల్లిదండ్రులు నన్ను డాక్టరేట్ ఇంజనీరింగ్ చదివించిండ్రు అని తండాల చుట్టూ తిరిగి, అర్జనవాడ చుట్టూ తిరిగి కాళ్ళు మొక్కి మీరు ఈసారి తెలంగాణ పార్టీకి ఓటేయమని చెబితే ఓటేసినాక ఉడమల్లి అయిపోయింది, తర్వాత బూడమల్లి అయిపోయింది. ఇదే నా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ప్రజలు ఏమి కోరుకోలే, ప్రజలు ఏమి హామీలు అడగలే. మన తెలంగాణ మన నిధులు మన నియామకాలు కావాలని అడిగినాం. 3 ఎకరాల భూమి అడగలే ఎవరు కూడా, 2 బెడ్రూమ్ల ఇల్లు అడగలే, ఇంటికో ఉద్యోగం అడగలే. ఇచ్చని హామీలను నువ్వే ఇచ్చి
మనల్ని ఆశ కల్పించి ఆశలల్లో మాకు ఓట్లు ఎంచుకొని ఇలా అడియాశలు చేసినాం. మూడు ఎకరాలు మేము ఏమని అడిగినామా? మీరు ఎక్కడన్నా ధర్నాలో చెప్పారా? తెలంగాణ ఉద్యమంలో చెప్పారా మూడు ఎకరాలు ఇవ్వమని, రెండు బెడ్రూమ్లు ఇవ్వమని చెప్పి మీరు ఎక్కడన్నా అడిగారా? నల్ల దింపకుంటే నీళ్లు రాకపోతే ఓటేయని అడిగానన్నా చెప్పు తీసుకొని కొట్టమన్నది ముఖ్యమంత్రి. ఏది నీ హామీలు? అందుకోసమే చెప్తా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1760 కిలోమీటర్లు నడిచి పేదోళ్ళ కష్టాలు తెచ్చుకొని, పొడుగు బలహీన వర్గాల కష్టాలు తెచ్చుకొని, విద్యార్థి యువకుల కష్టాలు తెచ్చుకొని, రైతులు రెండు పూటల అన్నం తినగలగాలని చెప్పి రైతులకు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి మీద ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. రైతులు అప్పుల పాలైండు, అప్పుల నుంచి దూరం చేయాలి. రైతు రెండు పూటల దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలని కోరుకున్నాను. అందరికి పేదోడికి ఉన్నోడికి ఒకటే వైద్యం ఉండాలని చెప్పి కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్య పథకం ద్వారా, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నయం చేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతాను. పాపం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులను వికలాంగులను చాలాలంటే చాలా తల్లిదండ్రులకు కష్టమైతుంది, పిల్లలకు సరైన పంట లేక కష్టమవుతుంది అని చెప్పి వృద్ధులకు పింఛన్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఒకటుంటే ఒకటి, రెండుంటే రెండు, మూడుంటే మూడు పింఛన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గరీబ్ హటావో అనే నినాదంతో ఇందిరా గాంధీ అన్ని గుడిసెలు తీసేసి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నువ్వు అక్కడో బెడ్రూమ్, అక్కడో బెడ్రూమ్, అక్కడో బెడ్రూమ్ రోడ్ల మీద కట్టి ఇక వస్తానే ఉంటాయి, ఇక వస్తానే ఉంటాయి అని చెప్పి నాకు తమాషా చూపిస్తున్నావా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా. ఆ ఇల్లు కూడా స్లాబ్ లో 10 mm రాడ్ వాడుతా ఉన్నారు, పిల్లర్లలో 12 mm రాడ్ వాడుతా ఉన్నారు. స్లాబ్ కూడా 20 mm కంకర వాడాల్సిన సిమెంటు 30 mm కంకర వాడి నాసి రకం పనిచేస్తా ఉన్నాడు. అన్న నువ్వు ఉంటలేవు కదా, అన్న నా పేదోడు ఉంటాడు. నేను ఒకటి అడుగుతానా, నువ్వు ఎట్లనే 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతావు కదా, మరి ఆ 5 లక్షలు నాకు ఇస్తే నేను 2 లక్షలు కట్టుకొని నీ మంచి కట్టుకుంటా కదా. అహా, నేను దుబ్బిపోతానా, ఎక్కడ బాగుపడుతుంది భయమా? దయచేసి నేను అడుగుతా ఉన్నా, ఏవి అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందరికి ఇల్లు కట్టించింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన పనులన్నీ ఆపేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం అందరికీ నీళ్లు అందియాలని చెప్పి జనగామ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా, కరీంనగర్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మంచి నీళ్లు తెస్తా ఉంటే, నీళ్లు వారిస్తా ఉంటే, ఒకడు పెళ్లి చేసుకుంటే ఒకడు పుట్టిస్తే ఒకడు మూత అన్నట్టు ఎర్రబెల్లి ఊసరపల్లి దయాకర్ రావు నీళ్ళెత్తంటే కొబ్బరికాయ. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లా సబ్సిడీ లోన్లు ఎవరికైనా వచ్చినా ఆ చేతులు ఎత్తండి దయచేసి. పేపర్ల మాత్రం 5000 కోట్లు, 3000 కోట్లు, 2000 కోట్లు, ఊరి అన్ని కోట్లే వచ్చేది శూన్యం. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అది కాదు కోరుకున్నది. అందుకోసమనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన బాధ తీర్చిండు, మళ్ళీ ఇప్పుడు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో బస్సు యాత్ర, భరోసా యాత్ర పెట్టి రైతులారా, రైతు కూలీలారా, విద్యార్థులారా, యువకులారా, మేధావులారా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అందుకోసమనే ఎవరో ఆత్మహత్య చేసుకోవద్దు. December 7th నాడు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు పండించిన పంటకు గిట్టుబడి ధర ఇస్తాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబడి ధర కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పండించిన పంటకు గిట్టుబడి ధర కావాలని మిర్చి ధర 10,000 రూపాయలు, అదొక్కటే కాదు 1,00,000 రూపాయలు గ్రాంట్ కింద ఒక్కొక్క తల్లికి 7,000 చొప్పున ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ సరుకులు 9 ఇచ్చినమా లేదా?
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేషన్ సరుకులు ఒక్కటే ఒక్కటి ముక్కిపోయిన బియ్యం దొడ్డు బియ్యం కనీసం నా ఇంట్లో కుక్క కూడా తినది. అలాంటి బియ్యాన్ని మమ్మలం తినమంటున్నావు. ఇది ప్రభుత్వ పరిపాలన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 సరుకులు ఇస్తాం, మళ్ళీ 6 కిలోల సన్న బియ్యం ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నా అక్కలకు నా చెల్లెలకు 6 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఆడపిల్ల పుడితే 7 రోజులలో 7 వద్దు బంగారు తల్లి పుట్టిందని సంబరపడాలని బంగారు లక్ష్మి బంగారు తల్లి పేరు పెట్టి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మికి 2 లక్షలు ఇస్తామని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లు ఒక ఇంట్లో ఒకటింటే 2, 2 ఉంటే 3, 58 ఏళ్లకే 2000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పింఛన్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ వికలాంగులకు కూడా 3000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు నింపలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే సంవత్సరం తిరగక ముందుకే 1,07,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఉద్యోగం రాని యువకులకు కూడా 3,000 ఉపాధి మృతి కింద ఉద్యోగ మృతి కింద ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇంకా చాలా ఏమన్నా కావాలా?